కరోనా మహమ్మారి చిన్నారులపైన జారి చూపడం లేదు. ఫస్ట్ వేవ్ లో పిల్లలపై అంతగా ప్రభావం చూపలేదు. అయితే బలం పుంజుకుని వచ్చిన సెకండ్ వేవ్ లో కరోనా చిన్నారుల శాతం కూడా పెరిగింది. తొలి దశలో పోలిస్తే రెండో దశలో 20 రెట్లు ఎక్కువగా చిన్నారులు కరోనాకు గురవుతున్నారు. సరైన సమయంలో స్పందించకపోతే పిల్లలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత సంవత్సరం 100 మందిలో ఒక చిన్నారికి సార్స్ కోవిడ్ 2 పాజిటివ్ గా కనిపించేది. ఇప్పుడు 20 మంది పిల్లల్లో పాజిటివ్ గా తెలుస్తోంది. ప్రస్తుతం 6 నుంచి 15 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నెలల బిడ్డల్లోనే కాదు, అప్పుడే పుట్టిన పసికందుల్లోనూ దీన్ని చూస్తున్నా. వైరస్ తన మనుగడ కోసం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, అది దాని సహజ గుణం. సాధారణంగా 95% మార్పులు పెద్దగా హాని కలిగించవు. S2 గ్రాహకాలతో అంటుకునేలా చేసే మార్పులే ఇప్పుడు ప్రమాదకరంగా పరిగణిస్తున్నాయి. మొదట్లో పిల్లల నుంచి పెద్దవాళ్లకు వైరస్ అంతగా వ్యాపించదని భావించేవారు. కానీ పిల్లల ద్వారానూ ఎక్కువగా ఇతరులకు సోకుతున్నట్లు ఇటీవల కాలంలో తెలుసుకున్నారు. పిల్లల గొంతు ముక్కులో అంత ఎక్కువగా వైరస్ లేకపోవచ్చు, లక్షణాలు లేకపోవచ్చు, అలాగని ఇతరులకు వైరస్ సోకదని అనుకోవడానికి లేదు. లక్షణాల తీవ్రతకు వైరస్ సంఖ్యకు సంబంధం లేదు. లక్షణాలు కనిపించినంత మాత్రాన పిల్లల్లో వైరస్ లేదనుకోకూడదు. లక్షణాలున్నా లేకపోయినా వైరస్ ని వ్యాపింపచేసే అవకాశం ఉంది. పిల్లలు ఒక దగ్గర కుదురుగా కూర్చోరు, అందరి దగ్గరికి వెళ్తుంటారు. అందువల్ల వైరస్ ని మరింత త్వరగా ఎక్కువగా వ్యాపింపచేసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం గాలి ద్వారా వ్యాపించడం వల్ల ఇంట్లో పెద్దవాళ్ల నుంచైనా బయట ఇతర పిల్లల నుంచైనా ఎక్కడి నుంచైనా వైరస్ అంటుకునే అవకాశం ఉందని గుర్తించాలి. దీర్ఘకాల కిడ్నీ జబ్బు, కాలేయ జబ్బు, పుట్టుకతో గుండె లోపాలతో బాధపడేవారు, క్యాన్సర్ బాధితులు, రోగనిరోధక శక్తి తక్కువగా కలవారు, మతి స్థిమితం లేనివారు, టైప్ 1 మధుమేహాలు, తీవ్రమైన ఉబ్బకాయం, పోషణాలోపం గలవారికి కోవిడ్-19 వస్తే వేగంగా విషమించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి చిన్నారుల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ చిన్నారులకు చికిత్స ఆరంభిస్తే 100కి 90 మంది పిల్లలకు కోవిడ్-19 పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుంది. అయితే జ్వరం తగ్గకపోతున్నా, దగ్గు పెరుగుతున్నా, ఆయాసం మొదలైనా, మత్తుగా నీరసంగా పడుకుంటున్నా, తిండి తినలేకపోతున్నా, నిద్ర సరిగా పోకపోతున్నా, ఆటలు ఆడకపోతున్నా, చిరాకు పడుతున్నా, ఒంట్లో నీటి శాతం తగ్గుతున్నా, మూత్రం రావడం తగ్గినా, తికమొట్క పడిపోతున్నా, చర్మం పదవులు గోళ్లు చివర్లు పాలిపోతున్నా, నీలిరంగులోకి మారిపోతున్నా, తీవ్రమైన కడుపు నొప్పి వేధిస్తున్నా, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అటువంటి పిల్లల్ని అత్యవసర విభాగంలో చేర్చాలి. కోవిడ్-19 బాధిత పిల్లల ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినిపించాలి. కూరగాయల గుజ్జు ఎక్కువగా తినేలా చూసుకోవాలి. ఉట్టి కూరలు తినిపించినా మంచిదే. పండ్లు, కూరగాయల్లోని విటమిన్లు, ఫ్లేవనాయిడ్స్, ఖనిజ లవణాలు, ట్రైస్ ఎలిమెంట్స్ వైరస్ని అరికట్టడానికి బాగా తోడ్పడతాయి. వైరస్కి పండ్లే మంచి ఔషధం. కరోనా పిల్లలను మానసిక ఒత్తిడికి గురి చేస్తోంది. నిద్రలో పక్క తడపడం, భయంతో నిండా ముసుగు పెట్టుకుని పడుకోవడము చేస్తారు. దీంతో చిరాకు, కోపం, దుందుడుకుతనం, నిద్రపోకపోవడం, మూడు మాటిమాటికి మారిపోవడం, మంకుపట్టు వంటి ప్రవర్తనలు కనిపిస్తాయి. శారీరక శ్రమ తగ్గిపోవడం, రోజువారీ కార్యకలాపాలు మారిపోవడం, గంటల కొద్దీ టీవీలు, మొబైల్ ఫోన్లు చూడటం, పెద్దవాళ్లతో గొడవలు పట్టడం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. పెద్దవాళ్ల మాదిరిగా చిన్నారులకు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2-3 రోజులు దాటినా ఫీవర్ తగ్గకుండా ఇంకా ఎక్కువవుతూ వస్తున్నప్పుడే యాంటీబయాటిక్స్ ఆరంభించాలి. అది రక్త పరీక్ష చేసి సిఆర్పి వంటివి ఎక్కువగా ఉంటేనే వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. ఒక మాదిరి తీవ్ర జబ్బు గలవారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. వీరికి బయట నుంచి ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి తగు ఇంజెక్షన్లు, స్టెరాయిడ్లు, ఇమ్యూనిగ్లోబిన్, సైలెస్ ఇస్తారు. పిల్లలకు రెమిడీస్వరి, టోసిలిజులమాబ్ లాంటి ఇంజెక్షన్లు అవసరం చాలా తక్కువగా ఉంటుంది. వీటి విషయంలో భయపడాల్సిన అవసరం లేదు.
కరోనా మూడో దశలో పిల్లలపై చాలా ఎక్కువగా ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మొదటి దశలో 4% మంది పిల్లలు కరోనా బారిన పడితే సెకండ్ వేవ్ లో 15-20% మంది కోవిడ్ కు గురవుతున్నారు. మూడో దశలో 85% మంది పిల్లలే బాధితులుగా ఉంటున్నారని హెచ్చరిస్తున్నారు. మన దేశంలో చిన్నారుల సంఖ్య సుమారు 20 కోట్లు. 2 కోట్ల మంది వైరస్ బారిన పడితే అందులో 1% మందికి సీరియస్ అయిన 2 లక్షల మంది అవుతారు. దీనిని అరికట్టడానికి నియంత్రించడానికి స్కూళ్లు కాలేజీలు నిర్వహణపై కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. చిన్నారుల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావాలి.